టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పనిపి కూడా వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడమని చెప్పాను ఫస్ట్. రోజ్గార్ మేళా పేరుతోని నేను మళ్ళీ చెప్తున్నా, రోజ్గార్ మేళా పేరుతోని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇప్పటికి దాదాపు 2 లక్షల వరకు ఉద్యోగాలు ఇస్తాం మేము. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినాం, డిక్టుమెంట్ ఆదర్శిస్తున్నాం మేము, అపార్ట్మెంట్ ఆదర్శిస్తాం, తెలంగాణలో కూడా ఇచ్చాం సభ ఏర్పాటు చేసి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎగ్జామ్ దగ్గర స్కామ్ జరిగేది, నియామకంలో స్కామ్ జరిగేది, రిక్రూట్మెంట్లో స్కామ్ జరిగేది. కానీ తెలంగాణలో మాత్రం అన్ని స్కామ్సే, నోటిఫికేషన్లో ఇస్తే స్కామే, ఫస్ట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తే స్కామే, నోటిఫికేషన్లలో స్కామే, ఉద్యోగాలు ఇవ్వడంలో స్కామే, మొత్తం స్కామ్లే. మరి దాని మీద కొంచెం సమాధానం చెప్పాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఏమైంది అడిగాడు, పోయి కేసీఆర్ గారు అడిగాడు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగం గుర్తిస్తాడు అడిగాడు. టీఎఫ్పిహెచ్ స్కామ్ జరిగిందా జరగలేదా ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? ఇలా భారతీయ జనతా పార్టీ చేయబడి కార్యక్రమానికి నిరుద్యోగ పరచుకు వేలాది మంది యువత ఎందుకు తరలి వస్తున్నారు? ఇలా దాని మీద టీఆర్ఎస్ పార్టీ ఏడు ధర్నా ఇస్తుందో ఆలోచించుకోవాలి. అనేక అంశాల మీద రొటీన్ మీటింగ్, అనేక అంశాల మీద రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇక మనం కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రచారం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుంది, అనేక టీఎఫ్పిఎస్ ఇలాంటి అనేక సంఘటన జరుగుతుంది, దానికి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఏ విధంగా జిమ్మిక్కులు చేస్తున్నది, ఈ విషయంలో దాంతోపాటు పార్టీని సంస్థాగతంగా మనం పరిచయం చేయడం, రాబోయే అనేక కార్యక్రమాలు జిల్లాల వారిగా అసెంబ్లీ సెంటర్ వారిగా మన కార్యక్రమం చేయాలని చెప్పి అనేక అంశాలు చర్చ జరిగింది. తప్పకుండా అనే అందరి యొక్క సూచన సలహా మేరకు పార్టీని అందరం కలిసికట్టుగా ముందుకు ప్రయత్నం చేస్తాం. బూతుల నేను బూతుల ఎప్పుడు మాట్లాడినానే, అంటే తెలంగాణ భాష మాట్లాడితే బూతుల అంటే ఇంకో బూత్ మాట్లాడేదా వాళ్ళు? టీఆర్ఎస్ లో కంటే బూతులు ఎక్కువ వస్తాయి మాకు. నా గురువే కేసీఆర్ చెప్తి, నేను బూతు వల్ల కేసీఆర్ మాట్లాడినట్టే, నా గురువే కేసీఆర్ చెప్తి మాట భాషల అంటే మంచి మాట్లాడితే బూత్ మాట్లాడు బూతే కనబడతాయి వాస్తవానికి. ఫస్ట్ అగ్గిపెట్ట ఎందుకు దొరికి చెప్పాను రాదే, ఇంకా అగ్గిపెట్ట సంగతి తెలుసుకోండి ఫస్ట్, తర్వాత ముచ్చట నువ్వు రేస్తా వద్దలే